చిత్రాతలు రాసి ఈ సమాజాన్ని మోసం చేస్తారు. ఓ బొచ్చ దుర్మార్గుడా రామోజీ, ఎక్కడైనా ఫిలిం నగర్ వదిలిపెట్టి ఒకసారి మీ ఊర్రా, లేకపోతే నువ్వు కూర్చోగలిగి ఓపికంటే ఒక టూరే ఆంధ్రప్రదేశ్ని. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగాడు, 9 సంవత్సరాల కారులు నడక నడిచాడు, కనీసం కారులోనైనా 9 ఊర్లు తిరిగేవా నువ్వు? ఏ విధంగా తెలుస్తుంది నీకు గ్రామీణ పరిస్థితులు ఎలా మారాయో? స్పెషల్ కాంపోనెంట్ ప్లానట తక్కదారి పెట్టిందట, అనేకమైన మళ్లించారట. దీనిలో మళ్లిస్తే ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. నేను చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా, సోషలిస్ట్ సబ్వైతరుగా, ఒక దళితుడుగా, పేద వర్గాలకి ఎంత రావాలో అంతకన్నా ఎక్కువ ఈ 3.5 సంవత్సరాల్లో మా రేషియోని మించి మా అక్క చెల్లెళ్ళ పేరమ జగన్మోహన్ రెడ్డి గారు పంచిన విధానం కనబడుతూ ఉన్నది. దాన్ని ఎందుకు చూడలేకపోతున్నారు? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఈరోజు నేను చెప్తున్న లెక్కలు కాదే, కేంద్ర ప్రభుత్వమే దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా పనిచేస్తుంది, వెల్ఫేర్ యాక్టివిటీస్ అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే కేంద్ర ప్రభుత్వంలో గుసగుసలాడే మీరు, కేంద్ర ప్రభుత్వ దయా దాక్షిణ్యాల మీద ఫిల్మ్ సిటీలో ఉండే మీరు, కేంద్ర ప్రభుత్వానికి రోజు ఇన్ఫర్మేషన్ మోసే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లాగా ఉండే ఈనాడు పత్రిక ఎంప్లాయీస్ మీరు, సామాజిక న్యాయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సహాయం గురించి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వక్రమైన తప్పుడు రాతలు రాస్తే మీ పత్రికలను తగలబెట్టాల్సి వస్తుందని కూడా స్పష్టం చేస్తున్నాం ఇక్కడ.